everyone, welcome to Pumpkin's Kitchen. Hi friends, welcome back to my channel. ఈ రోజు రెసిపీ పంకిన్ తా పరాటా అండి. సో పరాటా అంటే అందరికి తెలిసిందే, యాక్చువల్ గా మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తామో ఇంగ్రీడియంట్ అందులో కలిపేసుకుని పరాటా చేసుకుంటే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అది కాదండి, యాక్చువల్ గా పరాటా సేమ్ ప్రాసెస్, మనం పంకిన్ గోధుమ పిండిలో కలిపి వేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ గా పంకిన్ యొక్క యూజెస్ అండి. సో పంకిన్ అనేది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ తో చాలా ఎక్కువ ఉంటాయండి హెల్త్ బెనిఫిట్స్. సో మనకేంటంటే రెగ్యులర్ డైట్ లో అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మీరు ఇంక్లూడ్ చేసుకోండి. అది లైక్ పరాటా కింద అయినా కావచ్చు, సూప్ కింద అయినా కావచ్చు, లేకపోతే కర్రీ కింద అయినా కావచ్చు, ఎలా అయినా సరే, కానీ పంకిన్ మాత్రం కంపల్సరీగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే పంకిన్లో ఒక్క వెజిటేబుల్స్లోనే మనకి లాట్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయండి, బంచ్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి, లైక్ ఏఎన్సి అండ్ కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్. మనకి మన ఇమ్యూనిటీ సిస్టమ్కి చాలా చాలా మంచిదండి. సో కంపల్సరీగా మీరు ఏంటంటే మీకు ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగానే ఈ పంకిన్ని మీరు తీసుకోవచ్చు. కొందరు అసలు పంకిన్ని ఇష్టపడరు, అంటే బురద గుమ్మడికాయ అయినా గుమ్మడికాయ అయినా అది స్వీట్ రూపంలో కానివ్వండి, లేకపోతే కర్రీగా అయినా సూప్ అయినా ఎలా అయినా సరే కంపల్సరీగా మాత్రం ఇది డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఈరోజు ఈ ఆరెంజ్ కలర్ పంకిన్తో పరాటా చేస్తున్నానండి. సో పంకిన్ కంపల్సరీగా మీరు స్మూత్గా సాఫ్ట్గా రావాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అయితే పరాటా చాలా టేస్టీగా వస్తుందండి. సో మెయిన్ ప్రాసెస్కి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. విల్ గెట్ ద న్యూ రెసిపీ నోటిఫికేషన్స్. సో విల్ స్టార్ట్ ద మెయిన్ ప్రాసెస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పంకిన్ పరాటా అండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి, చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. మనం దీన్ని డైలీ షెడ్యూల్, ఐ మీన్ రొటీన్గా మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. సో అలాంటి రెసిపీ ఈరోజు మీకోసం చేశానండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా క్విక్ టైంలో రొటీన్గా మనం తినే చపాతీ కన్నా ఇలాంటి పరాటాలు చేసుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా టేస్టీగా ఉంటుందండి, అండ్ మనకి కర్రీ కూడా అవసరం లేదు. మనం పప్పికలతో కానీ, పెరుగుతో కానీ, టమాటో కచ్చప్తో కానీ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. మంచి రెసిపీ అండి, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్త్ వైజ్ అయితే చాలా మంచిది. సో విల్ స్టార్ట్ ద మెయిన్ ప్రాసెస్. సో ఫస్ట్ మనము 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలండి. గోధుమ పిండి 2 కప్పులు తీసుకోవాలి. సో దానిలో తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ డ్రైగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి. 1 కప్ ఆఫ్ పంకిన్ తురుము తీసుకోవాలి. బాగా తురుముకొని పెట్టుకుంటే మనకి పరాటా బాగా వస్తుంది. సో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అన్నీ వేసి డ్రైగా మిక్స్ చేసుకుంటే మనకి పరాటాలు అన్నీ కలుస్తాయి. సో పిండిలో అన్నీ మొత్తం కలిసిపోవాలండి. పంకిన్లో కూడా మనకి వాటర్ ఉంటుంది, కొంచెం ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేశాను నేను మనకి సాఫ్ట్గా స్మూత్గా రావడానికి. సో ఆ వాటర్ అంతా పీల్చే వరకు మనం పిండి మాత్రం బాగా కలుపుకోవాలండి ఫస్ట్. సో అలాగా మొత్తం మనకి చూడండి, పట్టుకుంటే అలా ముద్ద ముద్ద అవుతుంది కదా కొంచెం లైట్గా. సో ఆ వాటర్ అంతా పిండి మొత్తం పీల్చేయాలి, అప్పటి వరకు చక్కగా ముందుకు డ్రైగా కలుపుకొని ఆ తర్వాత దీనిలో మనం తగినంత వాటర్, ఇక్కడ నేను నువ్వులు మర్చిపోయాను, నువ్వులు యాడ్ చేయాలి. సో నువ్వులు యాడ్ చేసుకుని తగినంత వాటర్ వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుందండి. సో ఈ ఇలా కలిపిన పిండిని కొంచెం ఆయిల్ వేసి పైనంతా కలుపుకుని ఒక 20 మినిట్స్ మాత్రం కంపల్సరీగా రెస్ట్లో పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని మనం చపాతీల కింద, పరాటాల కింద ఒత్తుకోవడమే అండి. పరాటా ఒత్తుకునేటప్పుడు మనం మైదా పిండి తీసుకుంటే మనకి పరాటా అనేది దానికి అంటుకోకుండా చక్కగా వస్తుంది. సో మైదా పిండిలో అద్దిన తర్వాత కూడా మీరు ఒకసారి దాన్ని మడిచి చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి పరాటా అనేది. సో అంత పలుచగా అక్కర్లేదు, అంత థిక్గా అక్కర్లేదు. సో నార్మల్గా మీరు మీడియం సైజ్లో చేసుకుంటే మనకి పరాటా టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, ఇలా ఫోల్డ్ చేసుకొని చేసుకుంటే పరాటా మనకి చాలా చాలా బాగా వస్తుంది, చాలా స్మూత్గా వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
सो तर्वाता मनम इक्कड चपाती पैन मीद अटु इटु दोरगा कालुचुकोवालंडी हाई फ्लेम मात्रं पेट्टद्दु కొంచెం లైట్గా బటర్ రాస్తున్నాను. ఒకవేళ మీకు బటర్ ఇష్టం లేకపోతే మీరు నెయ్యి అయినా నూనె అయినా వేసుకోవచ్చు. సో అటు ఇటు కొంచెం వెరీ లైట్ అండి, ఎక్కువ బటర్ కూడా నేను యూస్ చేయట్లేదు, వెరీ లైట్గా బటర్ యూస్ చేస్తున్నాను. టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సో రెండు వైపులా దోరగా కాల్చుకొని పక్కన పెట్టుకుందాం. రెడీ అయిపోయిందండి.